సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మా, వెదర్ ఇన్ ది స్టామ్ ఇన్ ఎర్సమా. ఒక ఎర్సమా ఒరిస్సా దగ్గర ఒక ప్రాంతం అమ్మా. సో సముద్ర తీరాన్ని ఉంటది ఇది. సో ఇక్కడ ఈ యొక్క లెసన్ మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఈ ఎర్సమా అనే ప్రాంతంలో ఒక తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ నుంచి చాలా మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత అందులో ప్రశాంత్ అనే యువకుడు ఉంటాడు. ఆ యువకుడు ఆ ఒక తుఫాన్ లో ఎంతో మందిని కాపాడి ఒక హీరోగా నిలుస్తాడు. ఏ విధంగా కాపాడుతాడు, అక్కడ జరిగిన స్టోరీ ఏంటి, అక్కడ దృశ్యాలు ఏంటి, అవన్నీ కూడా మనకి లెసన్ సమ్మరీ ద్వారా మనకి బాగా అర్థమవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అమ్మా, ఓకేనా? సో చూడండి, ది ప్రెజెంట్ లెసన్ వెదర్ ఇన్ ది స్టార్మ్ ఎర్సమా రిటన్ బై హార్ష్ మ్యాండర్ అమ్మా. ఇతను రాశారు. ఇది ఏంటంటే, ఇట్స్ అబౌట్ డివస్టేటింగ్ బ్రాడ్, డివస్టేటింగ్ విధ్వంసం. డివస్టేటింగ్ అంటే ఏంటమ్మా? విధ్వంసం. వెదరింగ్ అంటే ఏంటి? వాతావరణం. స్టామ్ అంటే పిడుగు. ఎర్సమా అంటే ఒరిస్సా దగ్గర ప్రాంతం. సో తుఫాన్ తో వచ్చిన పిడుగు ఆ ఎర్సమాలో పడుతుంది అనమాట. సో డివస్టేషన్ బ్రాట్, డివస్టేషన్ వస్తుంది. ఎక్కడ? ఒరిస్సా ప్రాంతంలో. ఎప్పుడు వస్తుంది? 1999. దాన్ని సూపర్ సైక్లోన్ గా భావించాలి. సైక్లోన్ అంటే, సో మనందరికీ తెలిసిందే, అది ఒక పెద్ద తుఫాన్, పెను తుఫాన్ అంటారు కదా, దాన్ని సైక్లోన్ అంటారు. అక్టోబర్ 27, 1999 ప్రశాంత్ అని ఒక అబ్బాయి, యంగ్ బాయ్. సో అతను 19 ఇయర్స్ అబ్బాయి. వెంట మీట్ ఇస్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మగారు చనిపోతారు, చనిపోదని దిగుల్లో ఉంటాడు అబ్బాయి. తుఫాన్కి ముందు ఆ బాధ పోగొట్టుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ కలడానికి వెళ్తాడు. టు మీట్ ఇస్ ఫ్రెండ్ ఇన్ ఎర్సమా. ఎర్సమా అనే ప్రాంతంలో ఆ ఫ్రెండ్ ఆ టౌన్ కలడానికి వెళ్తాడు. ఏ స్మాల్ టౌన్ కోస్టల్ ఒరిస్సా. సో ఒరిస్సా దగ్గర స్మాల్ టౌన్, కోస్టల్ అంటే తీర ప్రాంతం. ఒరిస్సా దగ్గర ఉన్న తీర ప్రాంతం దగ్గర ఉంటది ఈ యొక్క ఎర్సమా. అదొక స్మాల్ టౌన్ కింద లెక్క. సో చిన్న పట్టణం ది టౌన్. సో అతను ఫ్రెండ్ కలడానికి వెళ్తాడు. ది టౌన్ ఎర్సమా వాజ్ సమ్ 18 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హిస్ విలేజ్. సో ఈ ప్రశాంత్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కలడానికి వెళ్తాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు 18 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలంటే సో 18 కిలోమీటర్లు దాటి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఎలాగైతేనే వెళ్తాడు. అతను ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడో వెంటనే ఇన్ ద ఈవినింగ్, ఆ రోజు రాత్రి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామా, మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈ మూడింటికి దాని ఆర్టికల్ వస్తుంది. నైట్ కి మాత్రం ఎట్టనే ప్రిపరేషన్ వస్తుంది, ఓకేనమ్మా? సో వెదర్ సడన్లీ చేంజ్ అండ్ సూన్ దర్ అక్కడ స్ట్రాంగ్ స్ట్రాంగ్ దెన్ విత్ డివస్టేటింగ్ మీన్స్. సడన్ గా ఉండింది ఆ సాయంత్రం, ఒకేసారి వెదర్ మొత్తం సడన్ గా చేంజ్ అయిపోయింది. అండ్ సూన్ ఇంకా అక్కడ టేక్స్ ప్లేస్ ఏం చేసింది, స్ట్రాంగ్ స్ట్రాంగ్, పెద్ద పిడుగులు, పెద్ద తుఫాన్లు, పెద్ద వర్షం. సో తుఫాన్లు అవన్నీ వచ్చి విత్ డివస్టేటింగ్ మీన్స్ విధ్వంసం సృష్టించిన ఒక గాలులు. సో విన్స్ అంటే పెద్ద పెద్ద గాలు, విధ్వంసం సృష్టించే గాలు, రేకులు, పెంకులు, ఏ పడతా ఎదిరిపోతున్నాయి గాలికి అలాంటి గాలు వస్తున్నాయి. ఇట్ వాజ్ లేటెడ్ టెమ్ డాస్. ఇప్పుడు ఫైనల్ గా దాన్ని ఏమని పేరుగా ఏమని పిలిచారు, టెర్మ్ అని పిలుస్తారు, పిలవడం ఏమని పిలిచారు, దాన్ని సూపర్ సైక్లోన్ గా పిలిచారు. ది విండ్ వెలోసిటీ వాజ్ 350 కిలోమీటర్ పర్ అవర్. వెంటనే దెబ్బకి మొత్తం ఎంత దూరం ఎలా వస్తుంది, గంటకు 350 కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వేస్తున్నాయి అనమాట. సో ప్రశాంత్ హ్యాడ్ నెవర్ విట్నెస్ సచ్ ఏ మెనాసింగ్ స్టామ్. ప్రశాంత్ ఎప్పుడు కూడా తన జీవితంలో ఇంత భయంకరమైన మెనాసింగ్ అంటే భయంకరమైన స్టామ్ ఇప్పుడు అతను చూడలేదు అనమాట. తుఫాన్ ది స్టామ్ వాజ్ ఫాలోడ్ బై హెవీ, చాలా ఎక్కువగా బరువైన అండ్ ఇన్సెసెంట్ ట్రైన్. ఇన్కెసెంట్ ట్రైన్ అంటే ఏంటంటే అర్థం అమ్మా, ఆగకుండా ఉండేది, అసలు నిరంతరం ఉన్న ఆగకుండా కంటిన్యూస్ గా ఫ్లో ఉంటారు కదా, దాన్ని ఇన్కెసెంట్ అంటారు. అలాంటి ట్రైన్ వస్తుందంట, విచ్ వాష్డ్ అవే 7 హౌసెస్, ఇంక మొత్తం ఇల్లన్ని కొట్టుకుని తీసుకెళ్ళిపోయింది. సో అండ్ వెల్ ఎస్ పీపుల్, ఇల్లు కొట్టుకు తీసుకెళ్ళిపోయింది, మనుషులు కూడా కొట్టుకుని తీసుకెళ్ళిపోయింది. ది యాంగ్రీ వాటర్స్ స్వర్లెడ్ ఇంటి ఫ్రెండ్స్ హౌస్. ఇంకా వెంటనే కోపంతో ఉన్న వాటర్ పైకప్పు స్వర్లెడ్ అంటే ఏంటి, ఇంటి పైకప్పు. సో అతను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు కదా, లేదా అతని ఫ్రెండ్ ఇంటికి ఇతను పాపం చూడడానికి వెళ్ళాడు 18 కిలోమీటర్లు దాటి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కూడా మొత్తం వాటర్ అంతా మునిగిపోద్ది. వెంటనే వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఏం చేస్తారంటే ఇంటి పైకప్పుకి ఎలాగోలా ఎక్కిపోతారు, నెక్ డీప్. సో అందరూ కూడా నెక్ అంటే మోకాల వరకు మునిగిపోతారు, అంటే నెక్ ఒకటే కనిపిస్తుంది అంత వరకు మునిగిపోతారు వాటర్ లో. సో ప్రశాంత్ అండ్ హిస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ టుక్ షెల్టర్ ఆన్ ది రూఫ్ టాప్. సో వెంటనే వీళ్ళందరూ పెద్ద చెట్టు వచ్చి వీళ్ళ ఇంటి మీద పడుతుంది. సో ఇంకా ఆ ఒక చెట్టు సహాయంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మెల్లిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొద్ది కొద్దిగా మెల్లిగా ఆ షెల్టర్ రూఫ్ టాప్ రూఫ్ పైకి ఎక్కిపోతారు, పైకి ఎక్కిపోతారు. వేర్ దే స్పెండ్ 2 నైట్స్. ఇంకా ఆ కప్పు కింద ఉంటే వర్షం, కింద చచ్చిపోతాం, పాములు ఏటేటో వచ్చేస్తున్నాయి, ఏటేటో కలత దృశ్యాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఇంకా ఏం చేయలేక ఆ కప్పు కట్టించుకొని 2 రాత్రులు స్పెండ్ 2 నైట్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ కదలకుండా అలాగే బలంగా ఆ పైకప్పుని పట్టుకుని ఉండిపోతారు. దే ఫ్రోజ్, ఫ్రీజ్ అంటే గడ్డ కట్టుకుపోతారు. ఇన్ కోల్డ్ అండ్ కంటిన్యూస్ రైన్, వర్షం పడుతుంది బాగా చలిస్తుంది, చలి గడ్డ కట్టుకుపోయినా ఇంకా వాళ్ళు పట్టు అవ్వకుండా కట్టించుకున్నారు పైక
పై రూఫ్ టాప్ కి. అలాగ 2 రోజులు అక్కడ ఉండి వాళ్ళ ఫ్యామిలీ సేవ్ అవుతుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ సేవ్ అవుతుంది కానీ ప్రశాంత్ మాత్రం, మరి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ సేవ్ చేసేది అలగోలగా ఇంటి కప్ ద్వారా అందరిని ఎక్కించి మరి ఇతని ఫ్యామిలీ ఉండిపోయింది కదా, ఇతను వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఇంటికి వచ్చాడు. మరి వెంటనే ఆ ఒక వర్షంలో వాళ్ళ ఇంటికి 18 కిలోమీటర్లు ఆ ఒక జలం ఆ ఒక ఫ్లడ్స్ లోనే వెళ్తాడు అది. సో ప్రశాంత్ కుడ్ సీ ఇన్ ది గ్రే లైట్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ ద డిస్ట్రక్షన్ కాజ్ బై సూపర్ సైక్లోన్. సో ఆ నెక్స్ట్ డే తుఫాన్ అయిపోయిన నెక్స్ట్ డే ప్రశాంత్ గ్రే లైట్ తెల్ల తెల్లవారుజామున, సో ఏం చూస్తాడు అంటే గ్రే లైట్ అంటే ఏటమ్మా, తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యుని ఒక వెలుతురులో ఆ పెను తుఫాను కలగజేసే అపార నష్టాన్ని ఇతను కళ్ళారా చూస్తున్నాడు అనమాట. సో దేర్ వాజ్ వాటర్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర కూడా వాటర్, ఎక్కడ కనబడినా వాటర్, నీరు, ఇంకా చెల్లా చెదురుగా ఉన్న డెడ్ బాడీస్ విత్ స్టాండింగ్ సమ్ ఫ్రాక్చర్డ్ సిమెంట్ హౌసెస్. అంటే ఫ్రాక్చర్డ్ అంటే ఏంటమ్మా, విరిగిపోయిన సిమెంట్ హౌసెస్, విరిగిపోయిన సిమెంట్ హౌసెస్ అన్ని కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూ ప్లేసెస్, కొన్ని ప్లేసెస్ లో. అండ్ బ్లోటెడ్ యానిమల్ క్యారకేసెస్, అంటే బ్లోటెడ్ అంటే ఏంటి, ఉబ్బిపోయిన బాగా లావుగా వాటర్ బాగా మింగేసి ఉబ్బిపోతాయి కదా, ఉబ్బిపోయిన మృతదేహాలు, యానిమల్ ఒక జంతువుల యొక్క మృతదేహాలు, మనుషుల యొక్క కార్పసెస్ అంటే శవాలు, మనిషి యొక్క శవాలు, మృతి కర్కస్ అంటే మృతదేహాలు, ఇవన్నీ కూడా ఫ్లోటెడ్ ఉబ్బిపోయి ఆ వాటర్ తేలుతున్నాయి, ఫ్లోట్ అని తేలడం ఇన్ ఎవరీ డైరెక్షన్, ప్రతి డైరెక్షన్ లో ఏ. సో చూసిన డెడ్ బాడీస్, యానిమల్ ఆఫ్ డెడ్ బాడీస్, ఈవెన్ న్యూస్ ట్రీస్, పెద్ద ట్రీస్ ఆర్ ఫాలోయింగ్ విదమ్ దేర్, అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ట్రీస్ అన్ని ఆ వరద దాటికి దెబ్బ కింద పడిపోయి. ప్రశాంత్ వాజ్ వెరీడ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, పాపం ఇంకా లాభం లేదని చెప్పి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు కదా, సో ఇదంతా చూస్తున్నాడు, ఎలాగైతేనే నా ఫ్యామిలీని రక్షించుకోవాలి అని చెప్పి ఆ ఒక వరద నీటిలోనే ఆ ఒక శవాలు కనిపిస్తున్న ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి వెరీడ్ ఫ్యామిలీ కోసం అలా ఆలోచిస్తుంటాడు. బట్ హీఈస్ హెల్ప్లెస్, కానీ అతనికి ఎవరు హెల్ప్ చేయలేరు, ఇతను వెళ్ళలేడు, కానీ ఫైనల్ గా ఏదో విధంగా కష్టపడి ములుక్కొని వెళ్తాడు. 2 డేస్ లేటర్, రెండు రోజుల తర్వాత ది రెయిన్ స్టాప్డ్. ప్రశాంత్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, సో అంతా రెయిన్ తగ్గితే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ వర్షం వెళ్ళలేడు, అందుకని రెయిన్ 2 డేస్ తర్వాత రెయిన్ స్టాప్డ్, రెయిన్ ఆగింది. అండ్ రెయిన్ వాటర్ స్లోలీ బిగన్ టు రిసీడ్, రెయిన్ వాటర్స్ బిగన్ రిసీడ్ అంటే తగ్గుతుంది. దెన్ ప్రశాంత్ డిసైడెడ్ టు గో టు హిస్ విలేజ్, ఇంకా ఫైనల్ గా తన విలేజ్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నుంచి తన విలేజ్ లో ఉంటాడు 18 కిలోమీటర్లు అనమాట, తన విలేజ్ కి వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, సో వాళ్ళ విలేజ్ కి వెళ్ళాలని అనుకుంటారు, టు వాళ్ళ సీ అండ్ సీస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ చూడడానికి. హీ టేక్ హీ టుక్ ఎ లాంగ్ స్టడీ స్టిక్, పొడవుగా ఉన్న స్టడీ అంటే ఇంటర్గా ఉన్న కదలకుండా ఓక్కుండా దృఢంగా ఉన్న ఒక కర్ర, స్టడీ అంటారు దృఢంగా ఉండడం, అలాంటి స్టిక్ పెట్టుకొని అండ్ దెన్ స్టార్ట్ అండ్ డిఫికల్ట్ జర్నీ టు విలేజ్ త్రూ స్వాలన్ ఫ్లడ్ వాటర్స్. సో ఇంకా ఫైనల్ గా తన ఒక ప్రయాణాన్ని సాగిస్తాడు త్రూ ది స్వాలన్ అంటే ఏంటమ్మా, వాటర్ ఇస్ బిండి స్వాలన్, సో స్వెల్ స్వాలన్, సో ఆ స్వెల్ స్వాలన్, సో V3 ఫామ్ ఇది. సో ఆ స్వాలన్ అంటే ఉబ్బిపోయిన ఫ్లడ్ వాటర్స్, వాటర్స్ అన్ని కూడా వరదలు వస్తే పర్లేదు, వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన డెడ్ బాడీస్, చనిపోయిన యానిమల్ యొక్క డెడ్ బాడీస్ అవన్నీ ఉండడం వల్ల జబ్బులు చేసేస్తాయి, సో అది ఎంత ప్రాబ్లం కాదు. సో అలాగైతేనే తన ఇంటికి వెళ్తాడు, ఆ ఒక బాగా ఉబ్బిపోయిన ఫ్లడ్ వాటర్స్ లోనే ఇంటికి వెళ్దాం అనుకుంటాడు, ఫైనల్ గా వెళ్తాడు. అట్ ప్లేసెస్ ది వాటర్ వాజ్ వేస్ట్ డీప్, అతను వెళ్తున్నప్పుడు అతనికి వాటర్ నడుము వరకు వచ్చేస్తుంది, సో వేస్ట్ నడుము భాగం వరకు వచ్చేస్తుంది విత్ స్లోడీస్ జర్నీ, నడుము బాగా రావడం వల్ల నడడం ఫాస్ట్ వెళ్ళడం కావక మిల్లి వెళ్తాడు, అందుకే అతని జర్నీ చాలా లాంగ్ పెట్టేస్తుంది. అట్ సెవెరల్ పాయింట్స్, అనేక పాయింట్స్ దగ్గర, అనేక మార్గాల దగ్గర హీ లాస్ట్ ది రోడ్ అండ్ హ్యాడ్ టు స్విమ్, అతను రోడ్ ని మర్చిపోతాడు, వెంటనే ఇంకా ఈదుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది పాస్ట్ లో అని అర్థం అమ్మా, హ్యావ్ టు అంటే ప్రజెంట్ చేయాల్సి వస్తుంది అని, విల్ హ్యావ్ టు అంటే ఫ్యూచర్ చేయాల్సి వస్తుంది అని, ఇక్కడ పాస్ట్ జరిగింది కాబట్టి హ్యాడ్ టు స్విమ్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటున్నాడు, చేయాల్సి వచ్చింది అతను పాపప్పుడు. ఫైనల్ గా అలాగ ఈడ్చుకుంటూ ఈడుకుంటూ వెళ్తాడు అతను, అలాగైతేనే వాళ్ళ ఫ్రెండ్ ని పైకి ఎక్కించేస్తారు, వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీని, వాళ్ళు అక్కడే చెట్టుకుని కొబ్బరి నీళ్ళు తాగుకుని బతుకుతారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ 2 రోజుల వరకు. సో 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ నెమ్మది కింద దించి ఇతను ప్రయాణం సాగిస్తాడు. తర్వాత ఇతను వెళ్తున్నప్పుడు ఆన్ ది వే హీ కేమ్ అక్రాస్ మెనీ హ్యూమన్ బాడీస్, మనిషి ఒక అండ్ క్యారకేస్ ఆఫ్ డాగ్స్, గోడ్స్ అండ్ క్యాటల్. అతను నడుము వరకు వాటర్ మునిగిపోతుంది కదా, అతను ఇంటికి వెళ్తున్న మార్గంలో చచ్చిపోయిన డెడ్ బాడీస్, ఒక మనిషి ఒక డెడ్ బాడీస్, వర్షంలో మునిగిపోయి డాగ్ ఒక డెడ్ బాడీస్, మృతదేహాలు, గోడ్స్, మేకలు అండ్ క్యాటల్. క్యాటల్ అంటే వాట్ ఇస్ ముందే, క్యాటల్ అంటే పశువులు, అన్ని రకాల పశువులు, అన్ని ఒక డెడ్ బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఈ కుడ్ డైలీ సే హౌ స్టాండింగ్ వైల్ పాసింగ్ టు ది విలేజెస్, వెళ్తూ వాళ్ళ హౌస్ దగ్గరికి విలేజెస్, అతని విలేజ్ చేరుకుంటాడు, అక్కడ హౌసెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి.
ఈవెంచువల్లీ ఫైనల్ గా ప్రశాంత్ రీచ్ దిస్ విలేజ్. అతని విలేజ్ ఏంటి, కాళికుడ. కాళికుడ నుంచి అతను ఎర్సమ్మకు వెళ్తాడు. ఎర్సమ్మలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, అదే కాళికుడ ఎర్సమ్మ 18 కిలోమీటర్ల దూరం. సో ఎర్సమ్మలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని కాపాడేసి వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ ఈ కాళికుడికి వచ్చాడు, రీచ్ విలేజ్ కు వస్తాడు. ఇదికుంది ఇదికుంది వచ్చినప్పుడు ఫైనల్ లాగా విలేజ్ వరకు కాళికుడ విలేజ్ కు వస్తాడు. ఈ రోజు డిప్రెసివ్ టూ సీ ది వైస్ ప్లే డిస్ట్రక్షన్ ఎవ్రీవేర్. అతను దారిలో వస్తున్నప్పుడు చాలా దిగ్భ్రాంతికి చెంది బీవేంటి సిచ్యువేషన్, అంటే మౌన అంటే చాలా డిప్రెషన్ లో కలిపాడు, కృంగి కృషించుకుపోయాడు. టు సీ ది వైడ్ స్ప్రెడ్, వైడ్ స్ప్రెడ్ అంటే ఎక్కువ శాతం డిస్ట్రిబ్యూట్ ఓవర్ లార్జ్ ఏరియా, ఒక లార్జ్ ఏరియాలో డిస్ట్రక్షన్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర కూడా వినాశలో సర్వనాశలో సర్వనాశనం అని చూశాడు. హీ వాంటెడ్ సీ ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, అతను ఫ్యామిలీ మెంబర్స్ చూడాలని ఆతృత ఉంటాడు. బట్ ఫౌండ్ దెమ్ నోవేర్, కానీ ఎక్కడ, సో నో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు. ప్రశాంత్ దెన్ వెంట్ టు రెడ్ క్రాస్ షెల్టర్ ఫర్ హిమ్. రెడ్ క్రాస్ మెంబర్స్ ఉంటారు కదా, మా తుఫాన్ వస్తే వాళ్ళు వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ అని వాళ్ళతో వచ్చి సహాయం చేస్తారు, అదొక ఆర్గనైజేషన్ గ్రూప్. వాళ్ళ దగ్గరికి వెంట్ టు రెడ్ క్రాస్ షెల్టర్, రెడ్ క్రాస్ దగ్గరికి వెళ్తాడు. ఫైనల్ గా దెన్ వెంట్ రెడ్ క్రాస్ షెల్టర్ ఫర్ దెమ్. రెడ్ క్రాస్ వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళని అంటే కొంచెం కొనపడుతున్న వాళ్ళకి వాళ్ళు ఒక రెడ్ క్రాస్ వాళ్ళు ఆర్గనైజేషన్ మెంబర్ వాళ్ళు ఒక షెల్టర్ అరేంజ్ చేశారు. ఆ ఒక షెల్టర్ లోకి వెళ్తారు వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారేమో, చనిపోయిన వాళ్ళు ఒక డెడ్ బాడీస్ దగ్గర ఉన్నారేమో అని. ఫార్చునేట్లీ అదృష్టశాతు హిస్ ఫ్యామిలీ వాజ్ అలే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బతికి ఉన్నారు. హీ థ్యాంక్డ్ గాడ్ ఫర్ దిస్, దేవుడికి కృతజ్ఞతను చెప్పుకుంటారు. ప్రశాంత్ వాజ్ అప్సెట్ టు సీ మిజరబుల్ కండిషన్ ఆఫ్ ది సైకిల్ ఎఫెక్టెడ్ పీపుల్ షెల్టర్. ప్రశాంత్ చాలా దిగ్భ్రాంతి, చాలా అప్సెట్ అయిపోతాడు. నేచర్ నికృష్టమైన సిచ్యువేషన్, మిజరబుల్ కండిషన్ దాన్ని అంటారు. సో సైకిల్ ఎఫెక్టెడ్ పీపుల్, పెను తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్ ఆ షెల్టర్ లో, ఒక రెడ్ క్రాస్ నెంబర్ సెలెక్ట్ చేసిన షెల్టర్ లోకి వెళ్ళి చూస్తారు కదా, ఆ షెల్టర్ లో నేచర్ గా కనిపిస్తే సిచ్యువేషన్ ఆ ఎలాగంటే చాలా మంది కొన్నపడుతుంటారు, కొంతమంది చనిపోయి ఉంటారు, కొంతమంది ఎగ్గిపోయి ఉంటారు. అదంతా చూసి అతను మనసంతా కూడా చలించకపోద్ది. దేర్ వాజ్ ఎ బిగ్ క్రౌడ్, ఆ రెడ్ క్రాస్ మెంబర్స్ అరేంజ్ చేసిన షెల్టర్ లో చాలా పెద్ద క్రౌడ్ ఉంది. దే హ్యాడ్ నథింగ్ టు ఈట్ ఎక్సెప్ట్ గ్రీన్ కోకోనట్స్, అది వాళ్ళకి తినడం కంటూ ఏమీ లేదు, ఒక్క గ్రీన్ కలర్ కోకోనట్స్ మాత్రమే ఉన్నాయి, కొబ్బరికాయలు మాత్రం, కొబ్బరి బొండలు మాత్రం ఉన్నాయి. దేర్ వాజ్ టూ మచ్ ఫిల్త్ ఎవ్రీవేర్, ఫిల్త్ అంటే వాటర్ సిమెంట్ ఫిల్త్ అమ్మా, మురికి ప్రతి దగ్గర కూడా మురికి అనేది అక్కడ ఉంది. ప్రశాంత్ కుడ్ సీ కుడ్ నాట్ బి సైలెంట్ స్పెక్టేటర్, అంటే ప్రేక్షకుడు, స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు. ప్రశాంత్ కుడ్ నాట్ సీ, నేను సైలెంట్ గా అతను మౌనంగా ఉండాలనుకోవట్లేదు, మౌనంగా ఒక ప్రేక్షకులో చూడాలనుకోవట్లేదు. ప్రశాంత్ కూడా హీ డిసైడ్ టు డూ సంథింగ్ ఫర్ ది సర్వైవర్స్, తనకి తోచినంత సర్వైవర్స్ ఎవరైతే కొలాపరితో కొంచెం బతుకున్నారో వాళ్ళందరికీ సహాయం చేద్దామని బలంగా అనుకుంటాడు. ఫస్ట్ హీ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ దేర్ ఫుడ్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ యూత్స్ అండ్ ఎల్డర్స్, అతని ఏజ్ లో ఉన్న యూత్ ఎల్డర్ సహాయంతో వాళ్ళందరికీ ఫుడ్ యొక్క అరేంజ్మెంట్స్, వాళ్ళ ఒక సహాయంతో ఆ ఫుడ్ అనేది అరేంజ్ అనేది చేస్తాడు. తర్వాత ఇతను ఏమని డిసైడ్ అవుతాడంటే, ఈ ఆర్గనైజ్డ్ టీమ్ ఆఫ్ యూత్ వాలంటీర్స్, వాళ్ళకి యూత్ వాలంటీర్స్ ఉంటారు కదా ఫ్రీగా పనిచేస్తారు వాలంటీర్స్, వాళ్ళందరూ టు క్లీన్ ది షెల్టర్ ఆఫ్ ఫిల్త్, అంటే మురికిగా ఉన్న షెల్టర్ లో మురికిగా ఉన్నది అంతా కూడా జట్టుగా ఏర్పడి యూత్ ప్రశాంత్ ఒక వాళ్ళ ఫ్రెండ్స్ అన్న అనుకోవచ్చు, వీధిలో గ్యాంగ్ అవ్వచ్చు, అందరూ జట్టుగా ఏర్పడి ఆ మురికిని ఆ యూరిన్ ని అక్కడ వేసే యూరిన్స్ ఉంటాయి కదా టాయిలెట్స్, వామిటింగ్ చేసేస్తారు దాన్ని, అండ్ ఫ్లోటింగ్ తేలుతూ ఉన్న శవాల్ని వాటన్నిటిని క్లీన్ చేస్తారు. అండ్ టు టెంట్ ది బోన్స్ అండ్ ఫ్రాక్చర్స్, అండ్ ఇంకా ఏం చేస్తారంటే బోన్స్ గాయాలు పడిన ఫ్రాక్చర్స్, విరిగిపోయిన మెనీ హూ హాజ్ బిన్ ఇంజుర్డ్, అంటే ఎవరికైతే కాళ్ళు విరిగిపోయి గాయాలు అవుతాయో వాళ్ళందరినీ కూడా చాలా నీట్ గా జాగ్రత్తగా వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటారు ఈ ప్రశాంత్ ఒక జట్టు యూత్ అందరు కలిసి. తర్వాత ఆన్ ది ఫిఫ్త్ డే మిలిటరీ హెలికాప్టర్ డ్రాప్డ్ సమ్ ఫుడ్ పార్సల్స్ బట్ ఇట్ డిడ్ నాట్ రిటర్న్. మిలిటరీ హెలికాప్టర్ ఒకసారి వచ్చి వాళ్ళు ఫుడ్ పార్సల్స్ కిందని పరిచేస్తారు, సో మళ్ళీ తిరిగి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంక రాదు. ప్రశాంత్ అండ్ అదర్స్ డివైజ్డ్ ప్లాన్ టు అట్రాక్ ది అటెన్షన్ ఆఫ్ ది హెలికాప్టర్. సో వాళ్ళు హెలికాప్టర్ ఏమనుకుంటుంది, ఒకసారి ఫుడ్ ప్యాకెట్స్ పంపించి వెళ్ళిపోద్ది, ఇంకా అక్కడతో ఆకలి తెరిపిందే అనుకుంటారు. కానీ చాలా మంది లోపల చాలా మంది ఇరిగిరిగ్గా అక్కడ ఉన్నారు షెల్టర్స్ లో ఎక్కడెక్కడో. అందువల్ల ప్రశాంత్ అండ్ అదర్స్ డివైజ్డ్, ప్రశాంత్ అండ్ వాళ్ళ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డివైజ్ అంటే రూపొందించడం, ఒక ప్లాన్ ని తయారు చేస్తారు, రూపొందించడం అంటారు. టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది హెలికాప్టర్, హెలికాప్టర్ ఎలాగైనా దాని యొక్క అటెన్షన్ మనం తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. దెన్ దే డిప్యూటెడ్ చిల్డ్రన్ టు లై అరౌండ్. సో ఏమని చెప్పాడంటే అపాయింట్ చేస్తాడు, పిల్లలకి ఇన్స్ట్రక్ట్ చేస్తాడు
వాళ్ళందరూ కూడా ప్రశాంత్ గ్యాంగ్ అంతా కూడా పిల్లలకి డిప్యూటీ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు పిల్లలకి, టు లై అరౌండ్ ది షెల్టర్, షెల్టర్ మీద మీరు అలాగా లై పడుకొని ఉండండి విత్ ఎంప్టీ యుటెన్సిల్స్. ఎంప్టీ యుటెన్సిల్స్ అంటే ఒక గిన్నెలు పొట్ట మీద వేసుకొని, గిన్నెలు పొట్ట మీద వేసుకొని ఇలాగా పడుకొని షెల్టర్ మీద పడుకొని ఉండండి, స్టమక్స్ మీద, ఆన్ ది స్టమక్స్ ఆ విధంగా టు కమ్యూనికేట్ ది పాసింగ్ హెలికాప్టర్స్. మీరు అలా చేయడం వల్ల హెలికాప్టర్స్ మిమ్మల్ని చూడగానే ఏమవుద్దంటే గిన్నెలు ఖాళీగా ఉన్నాయి, పొట్ట మీద ఉన్నాయి అంటే ఫుడ్ కావాలి ఏమో అని చెప్పి వెంటనే మళ్ళీ హెలికాప్టర్స్ తిరిగి వచ్చి మళ్ళీ ఫుడ్ ప్యాకెట్స్ అని పరిచేస్తారు అలా అనమాట. సో టు కమ్యూనికేట్ ది పాసింగ్ హెలికాప్టర్స్, ఇది ఈ విధంగా ఒక కమ్యూనికేషన్ అనమాట వెళ్ళిపోతున్న హెలికాప్టర్స్ కి. సో దట్ దేవర్ హంగ్రీ, మేము ఆకలితో ఉన్నాము అని చెప్పడం కోసం ఇది ఒక కమ్యూనికేషన్ అంటే ఆ విధంగా ఒక ఐడియా ప్రశాంత్ గ్యాంగ్ అక్కడ చేస్తారు. సో ది ప్లాన్ వాజ్ సక్సెస్ఫుల్, ఆ ప్లాన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఆఫ్టర్ దట్ తర్వాత ది హెలికాప్టర్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఫుడ్ ప్యాకెట్స్ అండ్ అదర్ బేసిక్ నీడ్స్. వెంటనే ఇంకా పిల్లలు అలా ఉండడం చూసి హెలికాప్టర్ లో వాళ్ళందరూ కూడా ఇంకా ఫుడ్ ని అలా ఫుడ్ ని కింద పరిచేస్తారు, ఫుడ్ ప్యాకెట్ పరిచేస్తారు అండ్ అదర్ బేసిక్ నీడ్స్, ఇంకేం కావాలో బేసిక్ నీడ్స్ అవన్నీ కూడా కింద పరిచేస్తారు. ప్రశాంత్ రిహాబిలేషన్ వర్క్ వెంట్ ఆన్ సీజ్లెస్లీ. అతను ఇంకా రిహాబిలేషన్ అంటే ఏంటి, తిరిగి మళ్ళీ అదే విధంగా చేయడం. సో పాడైపోయిందని తిరిగి మళ్ళీ నీట్ గా క్లీన్ చేసి రిపేర్ చేసి మళ్ళీ అలాగే చేయడం, ఆ వర్క్ ని అలా దాని మీద వర్క్ చేస్తాడు సీజ్లెస్లీ అంటే విశ్రాంతి లేకుండా, అంటే నిరంతరం అలా విశ్రాంతి లేకుండా కంటిన్యూస్ గా బాగు చేయడం కోసమే పనిచేస్తున్నాడు. ఈ బ్రాట్ ది ఆర్ఫన్ చిల్డ్రన్ టుగెదర్ అండ్ పుట్ అప్ ఏ పాలిథిన్ షీట్ షెల్టర్ ఫర్ దెమ్. వెంటనే ఏం చేస్తాడు, ఆర్ఫన్ చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిలు చనిపోతారో వరద నీటిలో, మరి ఇంకా ఆర్ఫన్ కదా, ఆ పిల్లలందరినీ ఒక దగ్గర ఉంచుతాడు. పుట్ అప్ ఏ పాలిథిన్ షీట్ షెల్టర్, ఆ పాలిథిన్ ఒక పాలిథిన్ షీట్ షెల్టర్, పాలిథిన్ అంటే ఒక మీన్స్ తేలికగా ఒక ప్లాస్టిక్ పరికరం అన్నమాట, ఆ ఒక కవర్ మీద ఆ కవర్ లో వీళ్ళు పిల్లల్ని ఉంచుతాడు. సో వాళ్ళందరూ షెల్టర్ వేస్తా, ఆ షెల్టర్ వీళ్ళందరూ ఉంచుతాడు. వెంటనే ఈ మొబైల్ మెన్ ఉమెన్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ విత్ ఫుడ్ అండ్ మెటీరియల్స్. తర్వాత పిల్లలందరినీ ఒక పాలిథిన్ కవర్ షెల్టర్ లో వాళ్ళని అక్కడ పెట్టి ఏం చేస్తారంటే మొబలైజ్డ్ అంటే ప్రిపేర్ ఆర్గనైజ్ చేస్తారు, మొబలైజ్ అంటే ఆర్గనైజ్ చేస్తాడు మెన్ ఉమెన్ కి అక్కడ వర్క్ ఇస్తాడు టు లుక్ ఆఫ్టర్. మీ పిల్లలందరినీ ఇక్కడ పెట్టాను, మీరు మెన్ అండ్ ఉమెన్ మీరు ఇక్కడ ఉండండి విత్ ఫుడ్ అండ్ మెటీరియల్స్, ఫుడ్ మెటీరియల్స్ వాళ్ళకి పంపిస్తాడు. సో మీరు అందరికి ఉండండి, ఫుడ్ మెటీరియల్స్ పంపిస్తామని చెప్పి వాళ్ళందరూ అండ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే గాయాలతో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ పిల్లలు కోల్పోతారో, ఎవరైతే పిల్లలు వాళ్ళ ఇక్కడ పిల్లల్ని ఉంచుతాడు, వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని ఉంచుతాడు. మెన్ అండ్ ఉమెన్ అంటే పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ఒకరు ఉంచుతాడు, అంటే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల్ని ఒక షెల్టర్ లో ఉంచుతాడు, ఫుడ్ మెటీరియల్స్ వాళ్ళందరికి ఇస్తాడు. ఏమి ఆజ్ఞాపిస్తాడంటే మీరు గవర్నమెంట్ ఏమంటదంటే పిల్లలందరినీ కూడా ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో తీసుకెళ్లిపోవాలి అనుకుంటది, మెన్ అండ్ ఉమెన్ వేరే ప్లేస్ లో తీసుకెళ్లిపోయి ఫుడ్ షెల్టర్ దాం అనుకుంటది. కానీ ఇక్కడ ప్రశాంత్ ఏమంటాడంటే పిల్లలు పోయారని, తల్లిదండ్రులు లేరని పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు, అలాగే ఇక్కడ పిల్లలు పోయారంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రుల పిల్లలు పోగొట్టుకున్నారో, ఎవరైతే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకున్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క జతగా పిల్లల్ని ఏర్పాటు చేసేద్దాము, పిల్లల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళకు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అక్కడ అని ఒక ఐడియా ఇస్తాడు. సరే అని చెప్పి గవర్నమెంట్ కూడా ప్లాన్ ఓకే అవుతుంది, ఆ విధంగా అందరికి కలిపి అక్కడ పని జరుగుతుంది ఉంటారు. ప్రశాంత్ ఆల్సో పెర్సేడ్ ది ఉమెన్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ప్రశాంత్ ఒప్పిస్తాడు, పెర్సేడ్ అంటే ఏంటమ్మా ఒప్పిస్తాడు, ఏమని చెప్తాడు ఉమెన్ కి, ఆడవాళ్ళకి ఒప్పిస్తాడు వర్క్ టు స్టార్ట్ వర్కింగ్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. సో మీరు ఫుడ్ ని తయారు చేయండి అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ బై ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఎన్జిఓకి చెప్తారు, నాన్ గవర్నమెంట్ అంటే వాలంటీర్స్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి ఎన్జిఓకి వెళ్తారు. సో వాళ్ళందరికీ అక్కడ ఉమెన్ చెప్తారు ఫుడ్ మీరు తయారు చేయండి అండ్ ఫర్ ది చిల్డ్రన్ కోసం, పిల్లల కోసం అని చెప్తారు. ఈ ఆర్గనైజ్ స్పోర్ట్స్ ఈవెంట్స్, తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్స్ ని కూడా ఆర్గనైజ్ చేస్తాడు హెల్ప్ కోసం. సో ఇంకా లేట్ ది ఆర్ఫన్స్ వేర్ రీసెటిల్డ్, ఎవరైతే పిల్లలు అనాథలు ఉంటారు కదా వాళ్ళందరినీ సెటిల్ చేస్తారు, తిరిగి మళ్ళీ సెటిల్ చేస్తాడు. ఈ న్యూ ఫాస్టర్ ఫ్యామిలీస్ అంటే పెంచడం కాపాడడం ఫ్యామిలీస్ ఒకరికొకరు అరేంజ్ చేస్తారన్న కదా ఆ విధంగా అరేంజ్ చేస్తాడు. సో చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా పిల్లలకి, అలాగే పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు చనిపోయి ఉంటారు కదా, అలాగే మ్యాచింగ్ చేస్తాడు వీళ్ళకి వాళ్ళకి కలగా. సో దస్ ప్రశాంత్ బికేమ్ ది సేవియర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సైకిల్ ఎఫెక్టెడ్ పీపుల్. ఈ విధంగా ప్రశాంత్ సేవియర్ అవుతాడు థౌజండ్స్ ఆఫ్ సైకిల్ ఎఫెక్టెడ్ పీపుల్ కి, సైక్లోన్ గా ఎఫెక్ట్ అయిన పీపుల్ కి అతను సేవియర్ అవుతాడు. ఈ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ వార్డులేని సేవ ఫర్ ది మ్యాన్కైండ్స్ ప్రైజ్ వర్తి. చాలా మ్యాన్కైండ్ అంటే అందరికి సహాయం చేసే ఒక గుణము ఇతనికి అక్కడ ప్రైజ్ వర్తి బాగా అంటే ఐ మీన్ ప్రైజ్ వర్తి అంటే న్యాయం చేసింది.
సో దిస్ ఈ లెసన్ లో మెయిన్ కంటెంట్ మెయిన్ నీట్ ఏంటంటే దిస్ లెసన్ కన్వేస్ ది మెసేజ్ దట్ వెన్ న్యాచురల్ కలమిటీ స్ట్రైక్స్ న్యాచురల్ కలమిటీ తుఫాను ఫ్లక్స్ భూకంపాలు ల్యాండ్ స్లైడ్స్ భయానంద ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ వచ్చింది చూసారా సార్ అంతా కూడా సడన్ ఇప్పుడు చూస్తే తెలియదు నేషనల్ కేరళ ఇప్పుడు వచ్చింది ఎప్పుడైనా జరగవచ్చు ది మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ షుడ్ హెల్ప్ దెమ్సెల్వ్స్ ఎవరైతే అక్కడ ఉంటారో ది ప్రశాంత్ వాళ్ళ కమ్యూనిటీ గ్యాంగ్ ఎలా హెల్ప్ చేశారు అలాగే అక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ ఏకమై వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకున్నట్టుగా ఫస్ట్ చూసుకోవాలి దే షుడ్ నాట్ బి టోటలీ డిపెండెడ్ అపాన్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ హెల్ప్ గవర్నమెంట్ మీద కంప్లీట్ డిపెండ్ అయిపోకూడదు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని ది యూత్ హ్యావ్ ఇక్కడ ఈ టైంలో 18 to 25 18 to 30 వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేయాలి ప్రశాంత్ యూత్ ఎలా ఇక్కడ ప్లే చేశారు ఆ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేయాలి సో భయపడకుండా టు ప్లే ఇన్ ఆర్గనైజేషన్ ది కమిటీ ప్రశాంత్ వాళ్ళ కమ్యూనిటీ ఎలాగ గ్యాంగ్ ఎలా ఏర్పడిందో అలాగే దీన్ని కూడా ఒక ఆర్గనైజింగ్ ఒక కమ్యూనిటీగా ఏర్పడాలి టు హెల్ప్ దెమ్సెల్స్ వాళ్ళు వాళ్ళందరూ కలిపి ఐకమత్యంగా కలిపి వాళ్ళకు హెల్ప్ చేసుకోవాలి మిగతా వాళ్ళకి సహాయం చేయాలి అని ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇదమ్మ లెసన్ హోప్ యూ అండర్స్టాండ్ లెసన్ సో ఒకసారి మళ్ళీ షార్ట్ చెప్తాను చూడండి ప్రెసెంట్ లెసన్ వెదర్ని స్టామ్ నెరసమ్మ అనే ఒక లెసన్ రిటర్న్ మీ హర్ష మంత్రి గారు రచించారమ్మా ఒక విధ్వంసకరమైన ఒక తుఫాను ఒరిస్సా ప్రాంతంలో ఉంటుంది ఎరసమ్మ ఒక విధ్వంసకరమైన తుఫాను 1999 ఒరిస్సాలో ఎడు తుఫాను గా వచ్చింది ఎప్పుడంటే అది అక్టోబర్ 27, 1999 వచ్చినప్పుడు ప్రశాంత్ ఒక యంగ్ బాయ్ 19 ఇయర్స్ ఉంటే అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు వాళ్ళ అమ్మగారు చనిపోతారు వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి బాగా తట్టుకోలేక ఇతను విలేజ్ లో ఉంటాడు విలేజ్ నుంచి ఎరసమ్మ అనే ఒక చిన్న టౌన్ అది కోస్ట్ ఒరిస్సా ఒక తీర ప్రాంతంలో ఉంటుంది ఆ ఒక ప్రాంతానికి వాళ్ళ అమ్మ చదివిన దిగులుతో ఎరసమ్మ వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ది టౌన్ ఎరసమ్మ అది 18 కిలోమీటర్స్ ఉంటది అతని విలేజ్ నుంచి ఆ రోజు ఈవినింగ్ అతని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే ఒక కొన్ని నిమిషాలకి వెదర్ చాలా సడన్ గా చేంజ్ అయిపోద్ది అండ్ అక్కడ ఏమొచ్చి పెద్ద పెద్ద పిడుగులు తుఫాన్లు పెద్ద భయంకరమైన గాలులు అవన్నీ వస్తుంది పెను తుఫాన్ వస్తుంది ఒక విండు కూడా 350 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయమ్మా సో వెంటనే ప్రశాంత్ ఎప్పుడు చూడలేదు ఇటువంటి భయంకరమైన తుఫాన్ అని భావిస్తాడు ఆ స్టార్ మేమో ఆ పిడుగులు ఆ తుఫాను బాగా ఆగకుండా ఉన్న వర్షం మొత్తం కొట్టుకొని తీసుకెళ్లిపోద్ది వాటర్ ఒక ప్రలేతాన్ని వాడుతుంది సో ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ హౌస్ స్వెర్లు మొత్తం మురిగిపోద్ది పెద్ద చెట్టు వచ్చి ఇంటికి పడుతుంది వెంటనే ప్రశాంత్ వాళ్ళందరూ నెక్ డీప్ వరకు వెళ్ళిపోతారు వాటర్ లో మునిగిపోతారు సో నెక్ వరకు మునిగిపోతారు అప్పుడు ప్రశాంత్ ఏమొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమొచ్చి ఆ కర్ర ఒక చెట్టు సహాయంతో పైకి ఇంటి పైకి ఎక్కించేస్తాడు సో అలాగా టైట్ గా బలంగా కట్టేస్తారు ఆ 2 రోజులు చలికలాగా గడ్డ కట్టి ఉండిపోతారు కంటిన్యూస్ వర్షంలో ప్రశాంత్ అప్పుడు వెంటనే అలా ఉండిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ తో 2 రోజులు అలా అదే కంటిన్యూస్ గా ఉండిపోతాడు తినడానికి ఏమి ఉండదు అక్కడ కోకోనట్స్ ఉంటాయి చెట్టుకి కోకోనట్స్ తాగి బతుకుతారు అలాగే గడ్డ కడుకుని 2 డేస్ ఉండిపోయిన తర్వాత 2 డేస్ పోయిన తర్వాత ఆ తర్వాత మార్నింగ్ సూర్య తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ ఆ డిస్ట్రక్షన్ సైక్లోన్ చేసిన డిస్ట్రక్షన్ అంతా కూడా తెల్లవారుజామున ఇంకా బాగా కనిపిస్తుంది సో 2 రోజులు పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే నెమ్మదిగా ఇతను కింద దిగుతాడు చెట్టు కింద దిగి ఇతని ఇంటికి వెళ్దాం అనుకుంటాడు కింద దిగ్గానే మరుసటి రోజు ఎక్కడ చూసినా విరిగిపోయిన హౌసెస్ అంటే యానిమల్ హ్యూమన్స్ ఒక శవాలు అవన్నీ కూడా ఈ డైరెక్షన్ చూసినా కనిపిస్తాయి పెద్ద పెద్ద చెట్లన్నీ అక్కడిక్కడ పడిపోయి ఉంటాయి ప్రశాంత్ చాలా వర్రీ అవుతాడు అతని ఫ్యామిలీ కోసం అతను కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితి 2 డేస్ అయిపోద్ది తర్వాత వర్షం తగ్గుతుంది ఆ రెయిన్ వాటర్ అనేది స్లోగా తగ్గడం మొదలవుతుంది అప్పుడు ప్రశాంత్ ఏమొచ్చి ఎలాగైతే తన విలేజ్ కి వెళ్దాం అనుకుంటాడు అరసమ్మచ్చి విలేజ్ కి వెళ్దాం అనుకుంటాడు అక్కడ ఏమొచ్చి ఒక వెళ్ళడం కోసం ఫుల్ వర్షం రావడం చూసి ఒక పెద్ద నిటారుగా ఉన్న గట్టి బల దృఢంగా ఉన్న కర్రను చూస్తాడు ఆ కర్రను పట్టుకుని కర్ర సహాయంతో వెళ్తాడు డిఫికల్ట్ జర్నీ అనమాట అది సో వాటర్ ఉంటది మొత్తం అంతా కూడా నడుము వరకు వాటర్ వచ్చేస్తుంది అందుకని కర్ర సహాయంతో మెల్లిగా చాలా సేపు పడుతుంది ఇంటికి వెళ్ళడానికి ఎలాగైతేనే రోడ్డు మర్చిపోతాడు సో రోడ్డు కనబడదు వెంటనే ఇంకా స్విమ్ చేయాల్సి వస్తుంది తర్వాత ఏమొచ్చి ఇంకలాగా దారి మధ్యలో అతనికి ఇంటికి వెళ్ళి దారి మధ్యలో అతని ఫ్రెండ్ ఇంటి నుంచి అతని ఇంటికి వెళ్ళి దారి మధ్యలో హ్యూమన్ బాడీస్ ఒక శవాలు డాగ్ ఒక శవాలు మేకలు ఒక శవాలు పశువులు ఒక డెడ్ బాడీస్ ఆ మళ్ళీ ఇంకా అవన్నీ కనిపిస్తాయి ఎలాగైతే అవన్నీ తట్టుకొని వస్తాడు ఆ డెడ్ బాడీ ఒక స్మెల్ అవన్నీ వస్తుంటే నెమ్మదిగా ముక్కు మూసుకొని వస్తుంటే వచ్చేస్తాడు అతను విలేజ్ రీచ్ అవుతాడు ఖాళీ కూడా అతను విలేజ్ రీచ్ అవుతాడు ఫుల్ డిప్రెస్ అయిపోతాడు ఎందుకంటే చాలా లాంగ్ గా ఉన్న ఎక్కువగా డిస్ట్రాక్షన్ అయిపోద్ది ప్రతి చోటును కూడా అతను ఏమొచ్చి ఎలాగైతేనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతేనే కనబడరు తర్వాత రెడ్ క్రాస్ వారు ఏమొచ్చి కొంతమంది ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తారు ఫ్లడ్ లో మునిగిపోయిన వారు చనిపోయిన వారు అందరికీ ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తారు ఆ షెల్టర్ లోకి వెళ్తాడు ఆ షెల్టర్ లోకి వెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ అందరూ బతికే ఉంటారు అప్పుడు దేవుడు కృతజ్ఞత చెప్తాడు.
చాలా అప్సెట్ అయిపోతాడు. ఎందుకంటే సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఒక సిచ్యువేషన్ వల్ల, మిజరబుల్ కండిషన్ వల్ల అక్కడ చాలా మంది పడి ఉండడం చూసి చాలా అప్సెట్ అయిపోతాడు. వాళ్ళందరికీ అక్కడ తినడానికి ఏమీ ఉండదు, వాళ్ళందరూ గ్రీన్ కోకోనట్ తప్పాలు ఏది తాగట్లేదు, ఎక్కడ చూస్తే మురుకుంటది. ప్రశాంత్ సైలెంట్ గా మౌనంగా ఉండకూడదు అనుకుంటాడు, అందుకని తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటాడు. అతను అరేంజ్మెంట్ ఫుడ్ ఒక అరేంజ్మెంట్స్ చేస్తాడు, తన వాళ్ళ యూత్స్ గ్యాంగ్ లా కమ్యూనిటీగా ఏర్పడి తర్వాత ఒక టీమ్ గా ఏర్పడతారు, వాలంటీర్స్ గా ఏర్పడి అక్కడ మురికి పడిన యూరిన్ వామిటింగ్ శవాలు ఒక డెడ్ బాడీ మళ్ళీ గాయాలు పడుతూ అంతా క్లీన్ చేస్తాడు. ఇంకేం చేస్తాడు, గాయ ఫ్రాక్చర్ పడిన గాయాలైన చాలా మంది ఇంజూర్ అయిన వాళ్ళందరినీ కాపాడుతాడు. ఇంకా ఐదో రోజు మిలిటరీ లుక్ ఆఫ్ వచ్చి ఫుడ్ పార్సల్స్ కింద పరిచేసి మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ తిరిగి రాదు. ప్రజలు పిల్లలందరూ చాలా ఆకలితో ఉన్నారు, అందువల్ల ఏం చేస్తాడంటే ప్రశాంత్ ఒక ప్లాన్ ని తయారు చేస్తాడు. ఏంటంటే పిల్లలకు ఒక ఆజ్ఞాపిస్తాడు, మీరు ఈ షెల్టర్ పైకి వెళ్ళి ఖాళీ కొడుకు మీద ఒక గిన్నె పెట్టుకొని పడుకోండి, ఉటెన్సెల్స్ గిన్నె పెట్టుకొని పడుకోండి. అదొక కమ్యూనికేషన్ హెలికాప్టర్స్ వెళ్ళే వారికి, మీరు ఎప్పుడైతే ఖాళీ కొడుకు మీద ఖాళీ గిన్నె పెట్టుకుని ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఆకలితో ఉన్నారని. వెంటనే అతను చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. హెలికాప్టర్స్ వెళ్తున్నప్పుడు ఖాళీగా ఉన్న ఖాళీ గిన్నెని స్టమక్ మీద పెట్టుకోవడం చూస్తారు పిల్లల్ని హెలికాప్టర్ బృందం. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ పార్సల్ కింద పంపిస్తారు. ఇంకా ప్రశాంత్ ప్లాన్ వర్క్ అవుతుంది. ప్రశాంత్ నుంచి తిరిగి మళ్ళీ నీట్ గా వర్క్ చేయడం మీద అలా పనిచేస్తూ ఉంటాడు, ఆకుండా మళ్ళీ నీట్ గా చేయాలనుకుంటాడు. వెంటనే ఆర్ఫన్ చిల్డ్రన్ అందరిని ఒక దగ్గర తీసుకొని వస్తాడు, వాళ్ళందరికీ ఒక షెల్టర్ లో ఉంచుతాడు. తర్వాత మొబిలైజ్డ్ మ్యాన్ కి విమెన్ కి ఒక దగ్గర వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచుతాడు, వీళ్ళందరికీ ఫుడ్ మెటీరియల్స్ అన్ని సప్లై చేస్తాడు. ప్రశాంత్ నుంచి ఆడవాళ్ళందరిని ఒప్పిస్తాడు టు స్టార్ట్ వర్క్ ఫుడ్ ప్రోగ్రామ్స్ పెట్టమని బై ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అమ్మా. తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్స్ పిలుస్తాడు సహాయం చేయమని. పిల్లలందరూ చనిపోతారు కదా, తల్లిదండ్రులు కోల్పోయి చనిపోయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరిని ఒక దగ్గర పెడతాడు. సో అడల్ట్ కేర్ చేస్తాడు, కేర్ చేసుకుని ఉంటాడు. ఈ విధంగా ప్రశాంత్ ఒక ఎంతో మందిని, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ని ఎఫెక్ట్ గా సైక్లోన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ కాపాడుతాడు. ఇతను స్వార్థం లేని ఒక సేవ చాలా విలువగా అక్కడ మారుతుంది. ఈ లెసన్ మెయిన్ కంటెంట్ ఏంటంటే నేచురల్ కలామిటీ అనేది, తుఫాన్ అనేది ఎప్పుడైనా వస్తుంది, ఎవరు చెప్పలేము. భయానందం ఎలాగొచ్చింది కేరళలో అలా ఎప్పుడైనా రావచ్చు, సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అప్పుడు మనం గవర్నమెంట్ మీద ఎప్పుడు డిపెండ్ అయిపోకూడదు, మనం గ్రూప్ గా ఏర్పడాలి. ఇందులో ఎక్కువగా యూత్ లో ఉన్న వాళ్ళు రోల్ ఎక్కువగా ఉంటది, ఇక్కడ వాళ్ళే బాగా ఆదుకోవాలి. వాళ్ళు ఒక గ్రూప్ గా ఆర్గనైజ్ ఒక గ్రూప్ గా సంఘంలో ఏర్పడి తమకు తాము వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి సహాయం చేయాలి అని ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే మన లెసన్ వెదరింగ్ ది స్టార్మ్ ఇన్ ఎర్సమా. సో కంప్లీటెడ్ U86 సప్లిమెంటరీ రీడింగ్. నేను కనుక మీకు చెప్పే లెసన్ కనుక మీకు బాగా అర్థమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. 9th, 10th, 8th CBSE లెసన్స్ అన్ని పెట్టిన ఆల్ గ్రామర్ టాపిక్స్ నా ఛానల్ ఉంటాయి. మీకు ఏ లెసన్ కావాలన్నా, ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా సాయి చిట్టి గ్రామర్ టాపిక్ కొడితే చాలు, మీకు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.